పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో బీజేపీ బహిరంగ సమావేశం బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో 40 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుబడి చేసింది, కానీ బీజేపీ ప్రభుత్వం 8 ఏళ్లలో 60 సంవత్సరాల పాటు సరిపడా అభివృద్ధి చేసిందని నరసింహరావు అన్నారు. ఇటు కేంద్రంలో ప్రతి ఒక్క రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ రాష్ట్రంలో వాళ్ళ పేరు పెట్టుకున్నారు అని ఆయన అన్నారు. ప్రతి ఒక్క పని కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనిదే రాష్ట్ర ప్రభుత్వానికి గతి లేదని ఆయన అన్నారు. ప్రాజెక్టులన్నింటినీ కూడా సందర్శించి ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలపై కూడా మేము ఆల్రెడీ ఒకసారి పోరాటం చేయడం జరిగింది. సమస్యల పరిష్కారం గురించి కూడా మాట్లాడతాం. ఇక్కడికి వచ్చినప్పుడే కొంతమంది నిర్వాసితులు ఈ ప్రాంతంలో మరి వంశధారలు కానివ్వండి, ఈవెన్ తోటపల్లి కానివ్వండి, వారి సమస్యలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది. ఆ సమస్యలపై కూడా పూర్తి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక్కడ మరి నిర్మాణమయ్యేటువంటి కొత్త సంస్థలు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచేటువంటి ఐటీడీఏ లాంటి వ్యవస్థలు అవన్నీ సరిగ్గా జరిగి ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందేలా పూర్తి స్థాయి మా వంతు ప్రయత్నం చేస్తాం. స్థానిక ప్రజలు కూడా మీ ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నిస్తూ ఎవరికీ భయపడకుండా ఏదో తీసేస్తారో పీకేస్తారో అని చెప్పి భయపడకుండా కలెక్టివ్గా మీరందరూ ప్రశ్నిస్తే ఎవరైనా సరే సమాధానం చెప్పాల్సిందే. ఇది ఎవరి సొమ్ము కాదు మీకు ఇవ్వడానికి, ఇది మీకున్నటువంటి అధికారం. మీకేదన్నా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా స్థానిక బీజేపీ నాయకులకు కూడా ఈ విషయాలు తెలియజేయండి. మీ తరఫున ప్రశ్నించి పోరాటం మేము చేస్తామని మీ అందరికీ భరోసా ఇస్తూ జై హింద్ జై భారత్. మీరు ఏ స్థాయి నాయకులు వస్తే ఆ స్థాయి నాయకుల్ని మేము మీ ముందు నిలబెడతాం. దయచేసి రండి, తమ్ముంటే రండి. బీజేపీ అభివృద్ధి చేసిన ప్రతి అభివృద్ధి మాదే. ఎలా మాదో మేము చెప్తాం, మీరేం చేశారో మీరు చెప్పండి. మీరేం నిర్మించారు? ఒక ఐఏఎం నిర్మించితే విశాఖపట్నంలో, అది కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. జాతీయ విద్యా సంస్థలన్నీ మేం పెట్టినాయే. ఐఏఎం కానివ్వండి, ఐఐటి తిరుపతి కానివ్వండి, ఎయిమ్స్ మంగళగిరి కానివ్వండి, విజయవాడ ఎస్పీఏ కానివ్వండి, తాడేపల్లిగూడెం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానివ్వండి, ప్రతి సంస్థ ఐజర్ తిరుపతి కానివ్వండి, ఐఐటిఎం కర్నూలు కానివ్వండి, ప్రతి సంస్థ కేంద్రం నిర్మించిందే. మీరు కట్టే ప్రతి స్కూలు నాడు నేడు అని మీరు చెప్పేది ప్రతిదీ కేంద్ర ప్రభుత్వ నిధులతో కేంద్ర ప్రభుత్వ పథకంలో నిర్మించేవి. మీ అంతగా మీరుగా ఏం చేశారో చర్చకు సిద్ధమా? రండి. సంక్షేమ కార్యక్రమాలైనటువంటి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే కేవలం ఒక 9 మాత్రమే కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ 9 నవరత్నాల పేరుతో ఈ కార్యక్రమాల్లో కూడా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఉదాహరణ తీసుకుంటే చెప్పారు, దీనిపై ఇంకా వివరాలు సేకరించి అవసరమైతే కేంద్ర మంత్రితో ట్రైబల్ శాఖ మంత్రి అర్జున్ ముండా గారితో మాట్లాడి దీనిపైన ప్రత్యేకమైనటువంటి నిర్వహించినటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని కేటాయింపుల్లో మోడీ గారి ప్రభుత్వం 2014-15లో ఇక్కడ 3 ఏకలవ్య మోడర్న్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఈ పార్లమెంట్ పరిధిలోనే నిర్మిస్తూ జరిగింది. మీరందరూ దీని గురించి అవగాహన ఏర్పరచుకోవాలి అని చెప్తున్నాను. 3 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ ప్రాంతంలో ఇవ్వటం అంటే సాధారణ విషయం కాదు. దీనిలో ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ అంటే అక్కడే ఉండి పిల్లలు పూర్తి కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో ఉండి చదువుకుంటున్నారు. ఈ స్కూల్స్ గురించి మీకు తెలుసు కదా, పేర్లు చెప్తాను. 4 స్కూల్ని కూడా మంజూరు చేయడం జరిగింది ఈ పార్లమెంటు. 4 అసగాలు ఉన్నాయి పార్లమెంట్ లో. 4 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నడుస్తున్నాయి. ఇది ఇక్కడ ప్రాంత పిల్లలకి వారి భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడేది. ఇందులో మక్కువలో 2014-15లోనే శాంక్షన్ చేయటం జరిగింది, అది నడుస్తుంది. కురుప్పంలో ఉన్నది ఈ పార్లమెంటు పరిధిలోనే, పచ్చిపెంటలో ఉన్నది,
అలాగే గురువా లక్ష్మీపురం 2000 గుమ్మ లక్ష్మీపురం 2019-20 లో శాంక్షన్ చేసినటువంటి ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఇక్కడ నడుస్తుంది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివినటువంటి ట్రైబల్ పిల్లలకి భవ్యమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది సో కాబట్టి ఇక్కడ ఈ ప్రాంత పిల్లలందరూ సరైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వారి బంగారు భవిష్యత్తుకి ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక ప్రధానమైనటువంటి బాటగా అవుతాయని మీ అందరికీ తెలియజేయడానికి గర్వపడుతున్నాను అలాగే ఈ రాష్ట్రానికి మరొక తలమానికంగా ఉండబోతోంది ఆ నిర్మాణం కూడా త్వరలో కాబోతోంది దానికి రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులు ఆలస్యంగా చేసిన కారణంగా మరి నిర్మాణం ఆలస్యమైంది ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ట్రైబల్ సంప్రదాయాలకి వారి యొక్క జీవన విధానాన్ని స్టడీ చేయడానికి ఒక గొప్ప అవకాశంగా తయారవుతుంది స్థానికంగా ఏ పథకాల అమల్లో లోపం ఉన్నా దాన్ని ఎత్తి చూపడానికి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కేంద్రం ప్రజల మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఒక వారధిలాగా ఉండాలి తప్పితే కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని అడ్డుకునేటువంటి తప్పుడు పనులు చేయరాదని వారిని హెచ్చరించడానికి ప్రజల్లో చైతన్యం కలగజేయడానికి మేము ముందుకు వచ్చాం మీరందరూ ఆశీర్వదించాలి పేదల సంక్షేమం మోడీ గారి ఉద్దేశం భారతదేశాన్ని అగ్రగామిగా ప్రపంచంలో నిలబెట్టాలన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ఉద్దేశంతో ప్రపంచమంతా ఈ రోజు భారతదేశాన్ని కొనియాడే విధంగా మరి ఈ రోజు పరిపాలన సాగుతో కేంద్ర ప్రభుత్వం మరి అందరికీ టీకాలు ఇచ్చింది ఈ రోజున కరోనా అంటే భయం పోయింది దానికి కారణం ప్రభుత్వం ముందు చూపు ఇంతకు ముందు వాక్సిన్ వేయాలంటే ముందుగా విదేశాల్లో వేసుకునేవారు 50 సంవత్సరాల తర్వాత ఆ వాక్సిన్ మన దేశంలోకి వచ్చేవి మన దేశంలోకి వచ్చాక కూడా ఆదరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అలాగే ఇక్కడ స్థానిక అంశాలు కొన్ని మరి పెద్ద జయరాజ్ గారు చెప్పారు పార్టీలో కోర్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు అలాగే మా రాష్ట్ర మరి శాఖ ఐఎస్టీ ప్రధాన రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాసరావు గారు ఉన్నారు వీరందరితో కలిసి ఇక్కడ స్థానిక సమస్యలపై మాట్లాడటం జరిగింది ఇంకా విస్తృతంగా అవగాహన కల్పించుకొని ఇక్కడ సమస్యల పట్ల పూర్తి స్థాయి పరిష్కారం కోసం పార్టీ తరఫున నేను కూడా పనిచేస్తానని మీ అందరికీ భరోసా ఇస్తూ ఐటిడిఏ ఏదైతే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కేంద్ర నిధులతో నిర్మించ